హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజుమ్ వ్లాగ్స్. చాలామందికి తెలియదు ఫ్రెండ్స్ ఎగ్ రోల్ అనేది ఎలా చేసుకోవాలో, కానీ ఈ వీడియో చూస్తే చాలామంది మంచిగా చేసుకొని తింటారు. ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా మనం ఒక పాన్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఇలా మనం దోరగా వేయించుకోవాలి. ఫ్రెండ్స్ మనకి ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా వేగిపోయినాక, ఇలా వేగినాక అందులోకి మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 1/2 టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే చూపించిన విధంగా యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోనే కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా అనేది యాడ్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇవి మొత్తం బాగా కలుపుకోవాలి. పెప్పర్ కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ ఇదంతా బాగా కలిపినాక ఒక బౌల్లో అయితే పక్కన తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఎగ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ వేసి బాగా ఎగ్ అనేది బీట్ చేసుకోవాలి. మనం ఇలా బీట్ చేసుకున్నాక ఆయిల్ వేసుకొని, ఆయిల్ అనేది హీట్ అయినాక అందులోకి ఎగ్ ఆమ్లెట్ అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను ముందుగానే రోటీస్ అనేది చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఆ రోటీస్ అనేది మధ్యలో వేసి ఇలా చేతితో ప్రెస్ చేస్తూ ఉంటే మన రోటీకి మొత్తం ఎగ్ అనేది బాగా అటాచ్ అవుతుంది. ఇప్పుడు కొంచెం ఆయిల్ అనేది పైన వేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఎగ్ మొత్తము రోటీకి బాగా చుట్టూ అనేది అటాచ్ అయ్యింది. ఇలా ఎగ్ అనేది బాగా పట్టాలి. ఇందులోకి పక్కన తీసి పెట్టుకున్న ఆనియన్స్లోకి కొంచెం మయోనీస్, కొంచెం కెచప్, మీ దగ్గర చిల్లీ సాస్ కూడా ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి. నేనైతే కెచప్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇలా బాగా కలుపుకోవాలి. చాలా ఈజీ అండి ఎగ్ రోల్ అనేది తయారు చేసుకోవడం. బయట మనకి 50 రూపీస్ 60 రూపీస్ ఉంటుంది, కానీ మనం ఇంట్లోనే ఇలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. ఈ టెక్స్చర్ అయితే తీసుకొని ఇలా అప్లై చేసుకోవాలి రోటీలోకి. ఇలా పెట్టుకొని ఇందులోనే క్యాప్సికం అలా ఉంటే మీరు యాడ్ చేసుకోండి, నా దగ్గర క్యాప్సికం లేదు కాబట్టి ఇలానే సర్వ్ చేసుకుంటున్నాను. అంతే, చాలా ఈజీగా ఎగ్ రోల్ అనేది ఇంట్లోనే మనం ఇలా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా, చాలా హెల్దీగా ఉంటుంది ఫ్రెండ్స్. మా షమీర్ అయితే, ఫస్ట్ షమీర్కి ఇచ్చాను, ఎలా ఉందో టేస్ట్ అయితే చెప్తున్నాడు, చాలా బాగుందని చెప్పాడు. అంతే ఫ్రెండ్స్, మీరు కూడా ఖచ్చితంగా పిల్లలకి చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.